సర్వధరించిన వివరించనే లేదు. దాంతో రైతులు కొట్ట మిట్లాడుతున్నారు, అసలు ఎవరి భూములు పోతున్నాయి, ఎవరి భూములు పాటలకన్నా సత్యదేమాలైతే మిగతా భూములు బీడు పారుతున్నాయా అనే సందేహంతో ఉన్నది. కాబట్టి దయచేసి అధికారులు కూడా ఏ భూములలో నీళ్లు పోస్తాయి, ఏ ప్రాంతానికి నీళ్లు పారుతున్నాయి అనేది నివృత్తి చేసినట్టయితే ప్రయత్నానికి కొంత సంతృప్తిగా ఉంటుందనేది నా యొక్క మనవి. ముఖ్యంగా ఇప్పటికి మాకు తెలిసిన విషయాలు ఏంటంటే, రెండవ విడతలో మొదటి విడత పుల్లూరు, బుద్ధారం, మరిగూడెం వీధికెళ్ళి దొండకల్లు, తర్వాత గొల్లచర్ల, మురుకలపల్లి, తర్వాత మన్నెగూడెం, రాయగూడెం, ఈ తీరుగా మీదుగా పాలేరు చర్యలు కలపడానికి అనుసంధానం చేశారనేది రైతాంగానికి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ కలెక్టర్ గారు ఈ యొక్క రైతుల సందేహం తీర్చడానికి, నివృత్తి చేయడానికి తమరు కూడా త్వరగా తీసుకొని ఈ రైతాంగాన్ని కోరిక మన్నించి నీళ్లు ఏ ప్రాంతానికి పోతాయి, ఏ ప్రాంతంలో సత్యశామల నీళ్లు పోతాయి, పంటలు పడితే రైతులు సంతోషం పట్టాలని తెలియపరచాలని కోరుతూ నేను ముగించుకుంటున్నాను.